జర్నలిస్టులకు సుప్రీంకోర్టులో ఇళ్ల స్థలాలపై ఊరట లభించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల నివాసం కోసం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసి త్వరగా పరిష్కారం అయ్యేందుకు ప్రభుత్వం చొరవ చూపింది. న్యాయస్థానం జర్నలిస్టుల స్థలాలను ఇవ్వాల్సిందిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంగారెడ్డి జిల్లా కేంద్రమైన ప్రభుత్వ అతిథి గృహంలో జర్నలిస్ట్ నాయకులు టపాసులు కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అందులో భాగంగా 14 సంవత్సరాల నిరీక్షణకు నేడు మోక్షం రావడంతో అందరికీ ఆనందంగా ఉందని వివిధ సంఘాల నాయకులు పేర్కొన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో పాటు అందల్ శాసనసభ్యులు క్రాంతి కిరణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు చేది చేశారు. జర్నలిస్టు నాయకులు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు యోగానంద్ రెడ్డి, పరశురాం, వేణు, యాదగిరి గౌడ్, నాగరాజు, పివి రావు, శ్రీధర్, నగేష్, రాము, మేఘరాజ్ నాయక్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో అది ఒక చరిత్ర, జర్నలిస్ట్ చరిత్ర ఒక ప్రత్యేక రోజుగా చెప్పుకోవచ్చు. మన తెలుగువాడైనటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారి చొరవ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్, అదేవిధంగా మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, అదేవిధంగా స్థానిక మన ఈ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే క్రాంతన్న కూడా, వీళ్ళందరూ కూడా ఎన్నో ఏళ్ళుగా సుమారు 14 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ కేసును ఈరోజు కొలికి తెచ్చి అందరికి కూడా శుభకరమైన వార్త ఇవ్వడం జరిగింది. నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేసేటువంటి అల్ల నారాయణ గారికి, క్రాంతన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. నెల జిల్లా తరఫున ఉన్నటువంటి జనరల్ సెంటర్ కూడా ఈ యొక్క తీర్పు పైన, క్రాంతన్న గారి యొక్క శ్రమ పైన, క్రాంతన్న గారి యొక్క ఏదైతే నియమ నిబంధన ఉన్నటువంటి క్రాంతన్న యొక్క నాయకుడైతే, క్రాంతన్న లాంటి వారి నాయకులైతే ఫలితం ఏ విధంగా ఉంటుందని దానికి ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క తీర్పు నిరసనం చెప్పుకోవచ్చు.